అఖండ మూవీ ప్రొడ్యూసర్స్ నిర్మించిన లేటెస్ట్ మూవీ పెదకాపు 1. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. విరాట్ కర్ణన్, ప్రగతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇండియాలో కంటే ముందే యుఎస్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అనేది మన యుఎస్ఏ రివ్యూలో ఇప్పుడు చూద్దాం. ఈ కథ 90ల కాలం నాటి కథ. ఆ రోజుల్లో ఉన్నటువంటి కులజాడ్యం వలన ఒకరి మీద ఒకరికి ఎలా పైచేయి ఉండేది, అణచివేత ధోరణి ఎలా ఉండేది, దాని వలన ఆ గ్రామంలో జరిగిన పరిణామాలు ఏమిటి, ఆ అణచివేతను తట్టుకోలేక అందులోంచి ఒక వీరుడు ఉద్భవిస్తే అది ఎలా ఉంటుంది అనేది ఈ పెదకాపు మూవీ కథ. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, శ్రీకాంత్ అడ్డాల సినిమా స్టోరీని అద్భుతంగా మలిచాడు. ఎక్కడా కూడా ఒక కొత్త హీరోని స్క్రీన్ మీద చూస్తున్నాం అనే ఫీలింగ్ రాకుండా బలి మ్యాజిక్ చేశాడు. ప్రతి సీన్లోనూ చాలా జాగ్రత్త తీసుకున్నాడు. హీరోని మాస్ యాంగిల్లో చూపించడం వలన ఆ క్యారెక్టర్లోనే మనం కూడా ఇమిడిపోతాం. అందులోనూ ఆ క్యారెక్టర్ ఆర్క్లో ఉన్న ఒక పెయిన్ ఉండడం వలన మనం కూడా ఆ పెయిన్తో ట్రావెల్ చేస్తాం. అంతేకాకుండా బలమైన సన్నివేశాలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. శ్రీకాంత్ అడ్డాల చేసిన మరో మంచి పని ఏమిటంటే కొత్త హీరోని తీసుకోవడమే ఈ కథకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలా సినిమాల్లో చూసిన కథే ఇందులో ఉంటుంది. అదే ఒక స్టార్ హీరోని కనుక తీసుకుని ఉంటే స్టార్ హీరో తాలూకు స్టార్డమ్ ఈ స్టోరీకి బ్రేకులు వేసేది. ఒక వర్గం వాళ్ళు మరొక వర్గం వారిని అణచివేస్తూ లబ్ధి పొందడం, ఎదురు తిరిగితే ఆడవాళ్ళని రేప్ చేయడం, మగవాళ్ళని చంపడం చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి, వాళ్లల్లో చైతన్యం నింపడానికి నాగేంద్రబాబు రూపంలో ఒక అభ్యుదయవాది ప్రజల్లో మమేకమై ఉంటాడు. ఒక రాజకీయ నేతగా రావు రమేష్ అద్భుతంగా తన పాత్రని పండించాడు. ఆయన విలనిజానికి డైలాగ్ డెలివరీకి 100కి 100 మార్కులు వేయాల్సిందే. హీరో చుట్టూ ఉండే ప్రేమ, కుటుంబం అనే విషయాన్ని చాలా తక్కువ చూపించి కేవలం సమస్య మీదే దర్శకుడు దృష్టి పెట్టి సినిమాని విజయవంతంగా ముగించాడు. ఏ కామన్ మ్యాన్ సిగ్నేచర్ అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాలకి మంచి పేరు తీసుకొస్తుంది. ఒక మంచి విషయం ఏమిటంటే సినిమా టెక్చర్ మొత్తం ఒక డిఫరెంట్ టోన్లో కనబడుతుంది. ఆ యెల్లో టెక్చర్ థియేటర్లో ఆడియన్కి ఒక మూడ్ని క్రియేట్ చేస్తుంది. ఆ మూడ్ ద్వారానే మనం సినిమాలోకి ఈజీగా లీనమైపోతాం. ఇక తెర మీద వచ్చే పాత్రలు, సన్నివేశాలు, వీటికి తోడు బ్యాక్గ్రౌండ్ నుంచి వినబడే మిక్కీ జే మేయర్ సంగీతం కూడా తోడై సినిమాకి మంచి బలాన్ని అందించాయి. మిక్కీ జే మేయర్ పాటలు అంతగా ఆకట్టుకోలేదు, కానీ సన్నివేశాలకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు. సినిమాలో తనికెళ్ల భరణి, నాగేంద్రబాబు, అనసూయ, ఈశ్వరీరావు, హీరోయిన్ ప్రగతి, అలాగే విలన్గా చేసిన శ్రీకాంత్ అడ్డాల వీళ్ళందరూ కూడా వాళ్ల పాత్రలు తగ్గట్టు అద్భుతంగా నటించారు. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, చోటా కే నాయుడు కెమెరా వర్క్ కదిరిపోయింది. అతను వాడిన లైట్లు ఇప్పటివరకు ఏ సినిమాకి వాడలేదు. ఈ సినిమాలో హైలైటే ఈ లైటింగ్ అని చెప్పాలి. ఇక ఫైట్స్ విషయానికి వస్తే పీటర్ హెయిన్ అందించిన కొన్ని స్టంట్స్ అయితే భలే ఉన్నాయి. సినిమా మొత్తం 90స్లో జరుగుతుంది కాబట్టి ఆ లుక్ను తీసుకురావడానికి అద్భుతమైన సెట్స్ వేశారు జిఎం శేఖర్. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా పనిచేయడంతో ఈ సినిమా చాలా మంచి అవుట్పుట్ తెచ్చుకుంది. మొత్తానికి శ్రీకాంత్ అడ్డాల ఒక పాత కథతో కొత్త కురాన్ని పెట్టి సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. ఈ పెదకాపు పార్ట్ 1 మాత్రమే, ఇంకా అసంపూర్తిగా ఉన్న కథని, పాత్రలకు ఇవ్వాల్సిన జస్టిఫికేషన్ని సెకండ్ పార్ట్లో చూడాల్సిందే. ఇది పెదకాపు యుఎస్ఏ రివ్యూ. మరి మీరు కూడా ఈ సినిమాను చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.